नमस्ते एक न्यूज़ को स्वागतम नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस राजकीयालालो विलुवुलु कलिगिन कुटुंबं द्रोणंराजु कुटुंबं पलुवुरि प्रशंस नूट तोंभै रेंडो रोजु कोनसागिन विशाख उक्कु दीक्षलु संघीभावं तेलिपिन टीडीपी अनुबंध टीएनटीयूसी శనివాడ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి పీఓడబ్ల్యూ డిమాండ్ హక్కుల సాధనకు ఉద్యమ బాట పడదాం జగన్ సర్కార్కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హెచ్చరిక నిరాశ్రయులకు అండగా ఉంటాం న్యాయ సేవాధికార సంస్థ భరోసా ఇక వార్తల వివరాలు చూద్దాం విలువైన రాజకీయాలు చేసిన ద్రోణంరాజు కుటుంబం రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని వక్తలు కొనియాడారు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ద్రోణంరాజు స్మృతి పథంలో గళ నివాళి పేరిట జరిగిన సభలో రాజకీయాలకు అతీతంగా పలువురు పార్టీ నేతలు ఆచార్యులు అభిమానులు పాల్గొన్నారు ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ మాట్లాడారు ప్రపంచంలోనే అద్భుత నగరం విశాఖ అని ఇటువంటి నగరంలో మంచి రాజకీయాలు చేసిన వారిలో ద్రోణంరాజు కుటుంబం ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు ద్రోణంరాజు శ్రీనివాస్ గారి సంతాప సభ వాళ్ళు చాలా బాధకరం అనిపించింది ఆయన ఆయన తండ్రి గారి లాగానే చాలా డైనమిక్ పర్సన్ ఎన్నో విశాఖపట్నానికి ఎన్నో చేయాలని చెప్పి ప్రణాళికలు రాసుకున్నారు ఆయన ఇంకా ఎక్కువ కాలం బతుకుతారని చెప్పి కోవిడ్ మన ఆంధ్రుల తెలుగువారి దురదృష్టం కొద్దీ మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒకడు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఒకడు ఇలాగా వెళ్ళిపోయారు విశాఖపట్నానికి ద్రోణంరాజు ఫ్యామిలీ చాలా సేవ చేసింది ఆ ద్రోణంరాజు గారు సత్యనారాయణ గారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకుని వారికే కాకుండా ఆ కుటుంబంలో సభ్యులందరికీ కూడా రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చి అందరినీ ఉత్సాహపరిచిన మహానుభావుడైన వాళ్ళందరూ నాకు బాగా తెలుసు కాబట్టి ఈ సభలో సత్యనారాయణ గారిని శ్రీనివాస్ గారిని వాళ్ళ అబ్బాయిని కూడా పరిచయం ఉన్న నేను నివాళులర్పించే అవకాశం నాకు ఇచ్చినందుకు దేశంలో మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి జేఏసీగా జీవీఎంసీ గాంధీ పార్క్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 192 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి దీక్షా శిబిరానికి టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ మండిపడుతోంది ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వి రామ్మోహన్ కుమార్లు హెచ్చరించారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 192 రోజు దీక్ష శిబిరంలో వారు పాల్గొని మాట్లాడారు 240 రోజులుగా వివిధ రూపాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం వెళ్లిపుకుతున్నప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గమన్నారు 7 ఏళ్ల పరిపాలనలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించని కొత్త ఉద్యోగాలు కల్పించలేనటువంటి అలాగే ఖాయిలా పడ్డ పరిశ్రమలను తెరిపించలేని అసమర్థ నరేంద్ర మోడీ సర్కారుకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు మరి ఈరోజు జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రిలా నిరాహార దీక్ష ఏదైతే శిబిరం ఉందో ఆ శిబిరంలో ఈరోజు 192 ఆ రోజు ఈరోజు సందర్భంగా టీఎన్టీయూసీ తరఫున ఈ నిరాహార దీక్షలో రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందండి మరి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడాలి ఇది పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగాలనే ఒక ఆలోచనతో మేము చాలా తీవ్రంగా మా పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం వైసీపీ నాయకులందరూ కూడా డ్రామాలు మానండి మీరు డ్రామాలు మానడం ఎందుకంటున్నానంటే
పోరాట శిబిరంలోకి వచ్చి రావడం కాదు, పోరాట శిబిరంలోకి వచ్చి కూర్చున్నారంటే మీ జెండా పక్కన పెట్టండి, మీ జెండా పక్కన పెట్టి మీ నాయకుడి మీద పోరాటం చేయాలి. ఎందుకంటే ఇందులో ప్రధానమైన కారకుడు మీ నాయకుడు. ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ అయిపోవడానికి కారణం మీ నాయకుడు. ఇదేం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటున్నా, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ పాలసీ ఈ మధ్యన పెట్టింది కాదు, 1991లో పెట్టింది, 89 నుంచి ఉన్నది ఈ పాలసీ. ఈరోజు నేను కార్మికులకు కానీ ప్రజలకు కానీ నేను తెలియజేసేది ఏంటంటే, వైసీపీ నాయకుల్ని ఇలా టెంట్లోకి రానివ్వద్దు. మాను వాళ్ళని బక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ నాయకుడి మీద ఒత్తిడి తెస్తారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తాం. మేము చివరి వరకు కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మా చివరి వరకు కూడా మేము ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం చెప్పి మీ ద్వారా మేము ప్రజలు. ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. అంటే కార్మికులు సంపదను సృష్టించి దేశానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుదామంటే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేయడం అనేది కార్మిక వర్గం ఏమాత్రం కూడా సహించే పరిస్థితిలో లేదు. ఇది 192వ రోజు సిటీలో టెంటర్లో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ వ్యతిరేక సంఘాలు అన్నీ కూడా ఇక్కడ పోరాటంలో పాల్గొన్నాయి. ఇది 192వ రోజు. అలాగే విశాఖపట్నం కూరమంపాలెం సెంటర్లో కూడా 241 రోజు. అంటే ఇంతకాలంగా మా బాధ అంతా ఒకటే, ట్రేడింగ్లుగా ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఎవరైనా కానివ్వండి, ఇంతకన్నా పెద్ద ప్రమాదం ఈ రాష్ట్రంలో ఏమైనా ఉందా, ఇంతకన్నా పెద్ద ప్రమాదం ఈ దేశంలో ఏమైనా ఉందా? 2.5 లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు, నిర్వాసితులకు ఉపాధి గ్యారంటీ లేదు, ఉన్న ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియదు. ఎవరు మీకు హక్కు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి? ఎవరు చెప్పారు దీన్ని అమ్మని? ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడిగారా? ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చెప్పారా? మీరు ఏదో ప్రైవేట్ పరం అని చెప్పి అమ్మేస్తాం కొనేస్తాం అంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. టీఎన్టీసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇంకా ప్రముఖులు వస్తారు. ఈవేళ ఈ టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మీరందరూ వచ్చి సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. శనివాడ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని పీఓడబ్ల్యూ నాయకురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. శనివాడ ఘటనా స్థలంలో ఆయా మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నేరస్తుడు చెప్పిన దాన్నే ఆధారాలుగా తీసుకుని కేసును నీరు కార్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. నీలిచిత్రాలు చూపించి మృతురాలని లొంగదీసుకున్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీలిచిత్రాలను నిషేధించాల్సిన పోలీసులు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే మేము ఇక్కడికి వచ్చి పరిశీలించిన దాని మేరకు చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన తన పని చేసుకుపోతుంది అని ఏదైతే ప్రభుత్వం అంటుందో, కానీ వాస్తవంలో మాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంటే ఒక బాధితురాలి యొక్క స్థాయిని బట్టి, బాధితురాలి యొక్క కులాన్ని బట్టి ఆమెకి న్యాయం దక్కుతుంది, అదేవిధంగా నేరస్తుల యొక్క స్థాయిని బట్టి శిక్షలు పడుతున్నాయని చెప్పి ఏదైతే ఉందో అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈరోజు ఎఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేయడం గురించి మాట్లాడారు. సిపి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేరస్తుడు ఏదైతే చెప్పారో ఆ కథనాన్ని యథాతథంగా జరిగిందని చెప్పి రీకన్స్ట్రక్ట్ చేసి నేరస్తుడి యొక్క వాయిస్ ని నేరస్తుడు ఎట్లా నేరం చేశామని చెప్పేసి అట్లా చెప్పిన దాన్ని జరిగిందని నమ్మేసి అదే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవిడెన్స్ ఇంకొక రకంగా అప్పుడు అనుమానాస్పద మృత్యాన్ని ఉన్నప్పుడు అందులోనూ బాలిక పైన ఇట్లా జరిగినప్పుడు ఆమె మీద ఎఫెన్స్ జరిగిందని చెప్పేసి నమ్మకంతోనే నువ్వు వెంటనే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇక్కడ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదని మేము ఎందుకు అంటున్నాము అంటే, పాప పైనుంచి పడి చనిపోయినప్పుడు లిఫ్ట్ లో రక్తపు మరకలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు లిఫ్ట్ లో రక్తపు మరకలు ఉన్నాయనే విషయం ఎందుకు గమనించలేదు అంటే, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎంత టైం ఈరోజు కేటాయించారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పై స్థాయి అధికారులు ఎందుకు చేయడం లేదు? అక్కడ వాళ్ళు చెప్పింది అందరు పడుకున్నాకట వీళ్ళదే కలిసి ఉన్నారట, కలిసి ఉంటే అది చూసి పాప పడిపోతా అయి ఉండొచ్చు, పాప యొక్క ప్రేమ వ్యవహారాల్లోనూ పాప వాళ్ళ మధ్య అఫేర్ ఉందా లేదో దాంట్లోకి మేము వెళ్ళడం లేదు. కానీ ఇది ఆత్మహత్య, హత్య ఇది, మా పాప తందుకు చనిపోయిందా లేదా చంపేశారా ఈ విషయం మాత్రమే మేము జరుగుతుంది, అంతేగాని మిగతా విషయాలు జోడికి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ ఎవరు అనుమానాలు నివృత్తి చేయాలండి? బాధితుల యొక్క, బాధితురాల యొక్క బంధువులు, రక్త బంధువులు, వాళ్ళ స్నేహితులు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారి యొక్క అనుమానాలు నివృత్తి చేయాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అనుమానాలు నివృత్తి చేయకుండా ఎఫెన్స్ జరిగిన తర్వాత నేరస్తుడు ఏదైతే చెప్పారో ఆ కథలను ఎస్టీకి ఎలా చెప్తారు? వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులను చిన్నచూపు చూస్తోందని ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఆరోపించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దఫదఫాలుగా ప్రభుత్వోద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి వినతులు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అందువల్లే ఉద్యోగులందరినీ సమాయత్తపరిచి పోరాటానికి సన్నద్ధం చేయడం ద్వారా డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన జరుపుతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల యొక్క అర్థం చేసుకునే తత్వాన్ని చులకనగా భావించిందో ఏమో తెలియదు గాని ఉద్యోగులను ఒక వర్గంగా ప్రభుత్వం గుర్తించడం లేదని ఒక అంచనాకు రావడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఇక ఎంత మాత్రమో ప్రభుత్వంతో మరి అనేక సార్లు ఇప్పటికే వినత పత్రాలు ఇచ్చాము. మా సంఘం తరపున సుమారు 30 డిమాండ్లపై అక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సమస్యలు పెరిగిపోయాయి. కాబట్టి ఇక పోరాటం ఒకటే శరణ్యమని ఉద్దేశంతో మేము రాష్ట్రమంతా పర్యటన చేసి మరి మా శ్రేణులను సమాయత్తపరచడంతో ఇక్కడ అసలైన విషయం ఇది వరకు గత ప్రభుత్వంలో జేఏసీలుగా ఉండి ఆయా ప్రభుత్వాలకు అంటకాగి మళ్ళీ మీరే రావాలి అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ఆ ప్రభుత్వానికి పనిచేసినటువంటి జేఏసీ 1 మరియు జేఏసీ 2 అని పేర్లు పెట్టుకుని నిన్న మొన్న చూశారు పత్రికల ముందు మీడియా ముందు ఎంతగా అభాసుపాలయ్యారో ఉద్యోగులను ఎంత నయవంచన గురి చేశారో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ రోజున బొప్పరాజు గారి నేతృత్వంలో ఉన్న జేఏసీ కానీ బండి శ్రీనివాసరావు గారి నేతృత్వంలోని జేఏసీ కానీ మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కుట్ర అంటా ఉన్నారు. అంటే మేము లొంగుంటాము మహాప్రభు అని టీవీ ముందు చెప్పడం మీడియా ముందు చెప్పడం మా కుట్ర. ఎవరో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ వస్తే అది మా కుట్ర. ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ఆట చేత కాక చోటు సరిపోలేదన్నట్టుగా వంకలో డొంకలో పెడుతూ నువ్వు ప్రభుత్వాన్ని ముందు సాగిల పడినటువంటి సంఘంగా ఈవేళ ఉద్యోగులు గుర్తించారని దాని నుంచి తప్పించుకోవడం కోసం నేడు మళ్ళీ పోరాటం అంటున్నావు ఆరాటం అంటున్నావు. ఆ రోజు జేఏసీ ఎందుకు విడిపోయారు, అమరావతి జేఏసీ ఎందుకు పెట్టారు, బొప్పరాజు గారు సమాధానం చెప్పాలి. నిరాశ్రయులకు ఆసరా కల్పించడంలో రాష్ట్రంలోనే విశాఖ రోల్ మోడల్గా ఉండటం అభినందనీయమని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బులికృష్ణ, జీవీఎంసీ యూసీడీపీడీ శ్రీనివాసులు కొనియాడారు. ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాశ్రయుల షెల్టర్ హోమ్స్ను సమస్యలపై నిరాశ్రయుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విశాఖలో 7 షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న అందరికీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో షెల్టర్ హోమ్స్తో ఉన్నటువంటి అందరితోటి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క హక్కులు వారికి ప్రభుత్వం తరపున స్వచ్ఛంద సంస్థల తరపున మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరపున తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించడానికి ఆశ్రయ షెల్టర్ హోమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా కృతజ్ఞతలు. నిరాశ్రయులందరికీ విశాఖపట్నంలో సుమారు 7 షెల్టర్ హోమ్స్ రన్ అవుతున్నాయి. వారందరికీ ఆశ్రయం కల్పించడం, వారికి సంబంధించినటువంటి భోజనం, తర్వాత దాతల సహాయంతో వారికి బట్టలు కూడా అందించడం లాంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం పట్ల, అంతేకాకుండా ఈ మధ్యన వ్యాక్సినేషన్ కానివ్వండి, మేము కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరపున వారికి ఆధార్ కార్డులు ఇప్పించడం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మన విశాఖపట్నంలోని షెల్టర్ హోమ్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగరాలకు కూడా మోడల్గా నిలవడం అనేది మనం చాలా హర్షించదగ్గటువంటి విషయం. ఇంత ఘనకార్యాన్ని సాధించినటువంటి షెల్టర్ హోమ్ నిర్వాహకులకి ఈరోజు ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ నిరాశ్రయ దినోత్సవ సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 8 షెల్టర్ హోమ్లో ఉన్న 354 మంది ఇన్మేట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన లీగల్ సెల్ బుల్లి కృష్ణ గారిని కూడా జడ్జి గారు ఇచ్చేస్తారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన వాసు ఏయుటిడి
నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం దినం. విశాఖపట్నంలో ఎందుకంటే 8 నిరాశ్రులు ఉన్నాయి, 354 మంది ఇందులో బతుకుతున్నారు. రావాల్సిన సమస్యలు కానీ వాళ్ళకు చెప్పవలసిన విషయాలను ఏమున్నా సరే గ్రేటర్ విశాఖపట్నం నుంచి తప్పనిసరిగా కమిషనర్ మేడంతో మాట్లాడి వాళ్ళకి చేరే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, హెల్త్ క్యాంపులు కానీ ఆధార్ కార్డులు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ లేకపోతే అదేవిధంగా వ్యాక్సినేషన్ కానీ ఎటువంటి విషయంలో కూడా మేము ముందుండి సహాయ సహకారాలు చేస్తాం. అదే కాకుండా ఎవరైనా బయట నుంచి డోనర్స్ కానీ ఏమైనా సరే ఏమాత్రం అవకాశం ఉండి వాళ్ళు సర్వీస్ చేస్తున్నా సరే మేము కూడా వాళ్ళకే డైవర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళందరికీ ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే బయట దయచేసి ఏ ఫుడ్ కూడా తీసుకోవద్దు, తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది, దానివల్ల చాలా ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ ఇబ్బంది పడతారు, వాళ్ళ అనారోగ్యానికి గురికారుతారు. కాబట్టి మీ అందరి ముందు తెలియజేసుకుంది ఏంటంటే పబ్లిక్లో ఉన్న బయట వాళ్ళు ఎవరు కూడా దయచేసి సెల్టర్స్కి ఇవ్వండి, ఫుడ్ అది ఉంటే మాత్రం దయచేసి బయట ఇవ్వద్దు. ఈ విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరందరికీ కూడా మంచి ఆరోగ్యంగా ఉండి నిరాశ్రులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినప్పుడు సరే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో 354 మంది వాళ్ళు రోజు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రపంచ నిరాశ్రులు. మిత్రులు, ఆత్మీయులు, శ్రేయభిలాషుల మధ్య పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక మురళీనగర్ బి స్క్వేర్ ఫంక్షన్ హాల్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, శ్రేయభిలాషులు, కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య శంకు కేక్ కట్ చేసి అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రుత్తుల శ్రీరామమూర్తి మాట్లాడారు. వెంకటేశ్వరరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయ పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మదినం అంటే అది ఒక కొత్త తరానికో లేకపోతే కొత్త కాలానికో మొదలు. నా శ్రేయోభిలాషులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, మా అన్నగారు ఈరోజు జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందకరం. మేమందరం కూడా కలిసి ఈ జన్మదినం జరుపుకోవడం చాలా సుదినంగా భావిస్తూ మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో ఉన్నత పదవులు అలాగే ప్రజలకు సేవ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా మా అన్నగారికి కలగాలని ఈ జన్మదినాన వారికి శుభాభివందనలు తెలియజేసుకుంటాం. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడే మార్పు మొదలైంది అనిపిస్తుంది. ఈ మార్పులో భాగంగా మేమందరం కూడా సమాజాన్ని, మా లీడర్స్ని, మా కార్యకర్తల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు నాంది, ఈరోజు మొదలుకొని కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీని పెంచే కార్యక్రమాలు కానీ నిర్విఘ్నంగా కృషి చేయడం మొదలు పెడతాం. దానికి మా సిటీ అధ్యక్షులు అధ్యక్షతన వారి సారథ్యంలో సిటీ కాంగ్రెస్ను కూడా ముందుకు నడిపిస్తారని ఈ విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో నల్ల సాగు చట్టాలను నిరసిస్తూ శాంతియుత నిరసన చేస్తున్న నలుగురు రైతులను బలి తీసుకున్న కేంద్ర మంత్రి కొడుకును దోషులందరినీ శిక్షించాలని సిపిఎం నాయకులు వెంకటరెడ్డి, రమణిలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రైతు అమరవీరులకు పుష్పాంజలి ఘటించాలన్న పార్టీ పిలుపు మేరకు పెందుర్తి జంక్షన్లో ఆ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, రమణిలు అమరులైన రైతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కాన్వాయ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడిన రైతులకు న్యాయం చేయాలని, దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే సిగ్గు లేకుండా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సపోర్ట్ చేసింది, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేశారు. మరి బీజేపీ దుర్మార్గంగా, రైతు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తే మీరెందుకు దాన్ని సపోర్ట్ చేశారు? ఈ రోజున రైతులని చెప్పేసని, రైతు ప్రయోజనాలు అని చెప్పని, రైతు భరోసా అని చెప్పేసని, ఆసరాలని చెప్పని, ఇట్లాగా మొసలి కన్నీరు కారుస్తూ రైతుల మీద ప్రేమ ఒలగబోస్తున్నటువంటి చేయడానికి మీకు అర్హత ఉందని నేను అడుగుతున్నాం. కాబట్టి మీరు ఈ యొక్క రైతు వ్యతిరేకమైనటువంటి సంస్కరణలు మీరు అనుకూలమా, వ్యతిరేకమా? ఆ వ్యతిరేకమైన ఉంటే మీరు బీజేపీకి అంటకాగడం ఎందుకు? ఎందుకు బీజేపీని మీరు ప్రశ్నించడం లేదని మేము అడుగుతున్నాం. అంటే మీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కేసులకు సంబంధించి మరీ సిగ్గు లేకుండా మరి 3 నెలల రైతు చట్టాలు అన్నది తీసుకొచ్చినాడు బీజేపీ. మొన్న రైతు సమస్యల మీద రాష్ట్రంలో ధర్నాలు చేస్తుంది, అంటే మీకు సిగ్గుందా? మీకు దమ్ము ధైర్యం ఉండేలా ఉంటే బీజేపీ తాలూకు రైతులు ఎవరైతే ఉన్నారో మీరు మోడీ మీద ప్రజలు తీసుకురండి, 3 నెలల చట్టాలు రద్దు చేయండి, అప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తారు. ఖచ్చితంగా ఈ తిరుగుబాటు అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద,
ప్రజా వ్యతిరేక విధానాల మీద రైతు వ్యతిరేక విధానాల మీద ప్రజానేకం తిరుగుబాటు చేయక తప్పదని చెప్పేదని హెచ్చరిస్తాం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న రైతుల్ని కాపాడాలని ప్రభుత్వం గట్టి దిగాలి ఈ రోజు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేసి బీజేపీ ప్రభుత్వం గట్టి దిగాలి మహిళల ప్రాణాలు కాపాడాలని బీజేపీ ప్రభుత్వం గట్టి దిగాలి ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ గోండాలు విభిన్న నృత్య రీతుల కళానిధిగా భారత్ను విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల అభివర్ణించారు. సీతమధార విజయ్ వినోద వేదికలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ 3 రోజుల మోహిని అట్టం నృత్య సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్లో గల నృత్య రీతులు మరెక్కడా లేవన్నారు. ఇటువంటివి బాలలకు నేర్పడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు, బ్రహ్మకుమారి రామేశ్వరి, నృత్య కళాకారులు పాల్గొన్నారు. అభినందించవలసిందిగా శ్రీనుబాబు గారిని, దుర్గాబాబు గారిని, వెళ్ళి కొన్నారావుడి విశాఖపట్నానికి మరింత మేజర్ వేగంగా అర్థం చేసుకున్నాను. శ్రీబాబు గారు, దుర్గా గారు, మా కమిటీ గారు, అమ్మాయి కూడా వేదికలో పార్టిసిపేట్ చేస్తూ టీచర్ గారు కూడా మీ అందరికీ కూడా ఈరోజు తెలిసింది. నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పిల్లలందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ అమ్మా. మరి నాకైతే చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే నేను అనుకున్న మన ఈ విశాఖ మన జర్నలిస్ట్ అన్న వాళ్ళు స్పోర్ట్స్ పెడుతున్నారంటే అనుకున్నారు, కానీ ఇన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ని చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో అంటే ప్రభుత్వం కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేని అదృష్టం మాకు దక్కింది ఈరోజు. ఎందుకంటే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి వీడియో సంస్థ వీళ్ళు మీడియా వాళ్ళు మన వాళ్ళు ఇలా వర్క్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు ఎవరైనా స్పాన్సర్స్ ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీకోసం వెచ్చించడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవట్లేదు ఈరోజు. ఒక నిజంగా ఒక స్పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారంటే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాను, ఎందుకంటే మీరు తెలిసిన భాగస్వామ్యం అవ్వాలని నాకు ఉంది. పట్నాయక్ గారు చెప్పింది నేను కూడా వ్యక్తిపరుస్తాను. నాకు కూడా చాలా సందర్భాల్లో మొన్న మనం ఉత్సవాలు విశాఖ ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా కలెక్టర్ అంతా కూడా నేను కూడా చెప్పాను. ఫస్ట్ స్థానికులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మన అవకాశం ఇచ్చి ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళని మన సలహా మాత్రమే ఇవ్వగలమని ఆశగా పెట్టలేదు. వేరే ఉండేటప్పుడు మనం చేయలేము. తప్పకుండా ఈరోజు బాగుంటుంది, నాకు అవకాశం ఇచ్చారు కనుక నేను మళ్ళీ రిపీట్ చేసుకుని విధంగా కాకుండా నేను కూడా 100% లోకల్ వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ వ్యక్తి కనుక నాకు అవకాశం ఇచ్చారు. అలా నేను కూడా లోకల్ వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్టుగా తప్పకుండా వాళ్ళు ఇంకా అభిమానంగా బాగా వర్క్ చేస్తారు. మన జిల్లాకు పేరు వస్తుంది మెయిన్. మన జిల్లాలో ఇంతమంది కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, ఇంతమంది స్పోర్ట్స్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారంటే మనకు అది కూడా మన జిల్లా. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఫుడీస్ డైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ బేకరీ ప్రారంభమైంది. రమేష్, నవీన్, లక్కీలు పార్ట్నర్స్గా ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యాసంస్థలు, నిత్యం ప్రయాణికులతో సందడిగా ఉండే బిజీ సెంటర్లో నెలకొల్పిన ఈ రెస్టారెంట్ దినదిన ప్రవర్ధమానం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు ఫుడీస్ డైన్ రెస్టారెంట్ ఏమో ఓపెనింగ్ జరిగింది. స్త్రీ శక్తిని, స్త్రీ స్వరూపిణిగా మనమేమో చూస్తాము ఈ నవరాత్రుల రోజులన్నీ కూడా. అలాంటి రోజుల్లోనేమో ఈ ఫుడీస్ డైన్ రమేష్, నవీన్, లక్కీ అండ్ లక్కీ ముగ్గురు కూడా పార్ట్నర్స్గా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఒక మంచి డైనింగ్ ప్లేసు, మంచి అంబియన్స్లో ఏసీతో ఆల్ వెరైటీస్ లంచ్ అండ్ డిన్నర్ స్నాక్స్, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలేజెస్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా, అలాగే కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా విద్యార్థులు
కలిసి తిరిగే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆస్తిమేట్ అనగానే మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా నగర్ ఇవన్నీ కూడా ద బిజియెస్ట్ అమిడ్ సిటీ సెంటర్లో ఉంది ఇది సో డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ నియర్ ఫ్యూచర్లో ఇంకొక రెండు మూడు రెస్టారెంట్స్ ఇమీడియట్గా ఈ సంవత్సరమే వచ్చే దసరా నవరాత్రులలోపు ఓపెన్ చేస్తారని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు లోకనాథం నేను హోటల్ ఇండస్ట్రీలో లాస్ట్ 25 ఇయర్స్ నుండి పనిచేస్తున్నా సో ఇప్పుడు కొత్తగా ఒక చిన్న ఆశ అందరూ కరోనా అని చెప్పి భయపడుతుంటే ఈ టైంలో నేను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఐ జస్ట్ వాంట్ టు గ్రో మై సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఆపర్చునిటీ టు ద స్టాఫ్ లైక్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ జాబ్స్ నౌ సో మెనీ పీపుల్ హోటల్ ఇండస్ట్రీ దే లూజ్ దర్ జాబ్స్ సో ఫర్ దామ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఆపర్చునిటీ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సార్ గణేష్ సార్ అండ్ ఎంపీ సార్ అండ్ అదర్ జీవీ సార్ అండ్ అలా గణేష్ సార్ అండ్ మిస్టర్ పవన్ కార్తిక్ వి సార్ హెచ్ఆర్ఏపీ ప్రెసిడెంట్ కనకల దిబ్బ డాబా గార్డెన్స్ ప్రాంతంలో పూర్వీకుల నుంచి నివాసం ఉంటున్న తమ ఉమ్మడి ఆస్తిపై గత కొద్ది రోజులుగా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి కన్నుపడిందని బాధితులు కనకల రామకృష్ణ తెలిపారు డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో సహచర బాధితులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు శ్రీను అనే ల్యాండ్ బ్రోకర్తో తమను ప్రలోభపెట్టి స్థలం కాజేయ ప్రయత్నించారని లొంగకపోవడంతో వారి అనుచరులు గూండాలు కూలీలు జేసీబీలను తీసుకువచ్చి దౌర్జన్యంగా చెట్లు నరికి ఫెన్సింగ్ కట్ చేసి తమ ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు వారి నుంచి ప్రాణహాని ఉన్నందున తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు మా పేరు కనకల రామకృష్ణ అండి మాకు ఉమ్మడిగా 5,830 గజాలు స్థల వివాదము కోర్టులో నడుచున్నది దానిపై హైకోర్టు వారు హైకోర్టులో మేము గవర్నమెంట్ వారు కాంప్రమైజ్ అయ్యి 5,830 గజాలు మాకు గవర్నమెంట్ వారు స్వాధీనమై చేయడం జరిగింది అందులో నుంచి వాంబే స్క్వీమ్ నిమిత్తము 1,500 గజాలు మున్సిపాలిటీ వారు అడగ్గా మేము ఇచ్చి హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకొని మిగతా 240 గజాలు కూడా అదనంగా మాకు ఇవ్వమని అడగ 1,740 గజాలు గవర్నమెంట్ వారికి రిజిస్ట్రేషన్ చేశాను తర్వాత 4,090 గజాలు మాకు గవర్నమెంట్ మున్సిపాలిటీ వారు మాకు స్వాధీనం చేసి ఇవ్వడం అయింది దాంట్లో హేమంత్ చౌదరి గారికి 2,069 గజాలు 22 మంది ఓనర్స్ ఉమ్మడిగా సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి అతనికి అమ్మడం అయింది మిగతా స్థలం 2,021 గజం స్థలం ఉన్నది అది 22 మంది ఉమ్మడి ఆస్తి ఈ ఉమ్మడి ఆస్తిని కాజేసే దురుద్దేశంతో రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి జంగారెడ్డిగూడెం నుండి వచ్చి శ్రీను అనే బ్రోకర్తో వచ్చి ఇక్కడ ఎర్నింటి గోపి మద్రి గురునాథు కాళ్ళ సురేష్ సుంకరి వెంకటేష్ అని మొత్తం తదితర వ్యక్తులతో వచ్చి గోండాలతో వచ్చి సుమారు 20 మంది గోండాలతో వచ్చి జేసీబీలు కట్టర్లు గుణపాలతో వచ్చి మా దౌర్జన్యం చేశారండి 2020 అనే కేసు ప్రస్తుతానికి కేసు పెండింగ్లో ఉంది కేసు మాలో మాకు పార్టీసీ దావాలు పెండింగ్ ఉంది ఈ పెండింగ్ ఉంటుండగానే ఈ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి బ్రోకర్తో శ్రీను బ్రోకర్తో వచ్చి ఇచ్చేశారు తర్వాత యుఎల్సి వారు కూడా ఈ 5,830 గజాలు మాదే అని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఊర్వశీ జంక్షన్ సమీప బిఎన్ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆసరా ఛారిటబుల్ సొసైటీ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా పిల్లలకు 14 రకాల స్పోర్ట్స్ గేమ్స్ కిట్స్ను పంపిణీ చేశాయి ఈ సందర్భంగా ఆసరా క్లబ్ అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ విశాఖ చిల్డ్రన్ క్లబ్ల పిల్లలకు వారి మనోవికాసానికి దోహదపడే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు 50 క్లబ్లలో 2,000 మంది పిల్లల శారీరక దారుఢ్యానికి మానసిక వికాసానికి ఈ స్పోర్ట్స్ గేమ్స్ కిట్స్ దోహదపడతాయన్నారు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ వారు చాలా చాలా మంచి పనులు చేశారు రీసెంట్గా గురజాడ అప్పారావు గారి 159వ జయంతి సందర్భంగా పిల్లలందరికీ వీసీసీ క్లబ్ వాళ్ళందరికీ పాటల పోటీలు పెట్టమన్నారు సో ఆ విధంగా వాళ్ళందరూ ప్రతి క్లబ్లోని ఒక గెలిచిన వాళ్లే కాకుండా ప్రతి క్లబ్లోని పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పిల్లలందరికీ ఉపయోగపడేలాగా ఒక 14 ఐటమ్స్ ఉండే స్పోర్ట్స్ కిట్ అంటే మెంటల్గాను ఫిజికల్గాను ఉపయోగపడేటట్టు అవన్నీ చాలా గిఫ్ట్లు ఒక 50 క్లబ్బులకి డొనేట్ చేశారండి ఒక 50 క్లబ్బులు డొనేట్ చేయడం అంటే 50 క్లబ్బులు డొనేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇదే విధంగాను
కుట్టు మిషన్లు ఇదివరకు కూడా చాలా సెంటర్లలో కుట్టు మిషన్లు స్త్రీలందరికీ డొనేట్ చేశారు వాళ్ళు ఇంకా కొంచెం డెవలప్ అయ్యి అందులో సర్టిఫికెట్లు కూడా సంపాదించుకున్నారు ట్రైనింగ్ అది అయ్యి వాళ్ళకి ఇంకొంచెం ఉపయోగపడేటట్టు డిజైనర్ కుట్టు మిషన్లు 6 సెంటర్లలోని ఒక్కొక్కటి 12,000 రూపాయలు విలువ చేసేది చాలా ఆడవాళ్ళందరికీ ఉపయోగపడేట అవి కూడా డొనేట్ చేశారండి ఇప్పుడే ఆసరా ట్రస్ట్ వాళ్ళు సునీత గారు చెప్పిన విషయం బట్టి ఏంటి ముందు ముందు వీసీసీ క్లబ్ వాళ్ళు ఏవి ఇచ్చేసినా సరే ఓ పుస్తకాలు ఒక పజిల్ పుస్తకాలు డొనేట్ చేస్తామని కూడా ప్రామిస్ చేశారండి ఇంకా పిల్లల అభ్యుదయానికి చాలా చాలా ఉపయోగపడేటట్టు పిల్లలకి మానసికంగాను శారీరకంగాను బాగా ఉపయోగపడేటట్టు ఆసరా ట్రస్ట్ వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారని వాళ్ళకి స్లోగన్కి అనుగుణంగా అవసరం ఎక్కడ ఉంటుందో ఆసరా అక్కడ ఉంటుంది అనే నినాదాన్ని నిరూపించుకుంటున్నారండి ఓకే థ్యాంక్ యూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రాజకీయాలలో విలువలు కలిగిన కుటుంబం ద్రోణంరాజు కుటుంబం పలువురి ప్రశంస నూట 92వ రోజు కొనసాగిన విశాఖ ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ శనివాడ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి పీఓడబ్ల్యూ డిమాండ్ హక్కుల సాధనకు ఉద్యమ బాట పడదాం జగన్ సర్కార్కు ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం హెచ్చరిక నిరాశ్రయులకు అండగా ఉంటాం న్యాయ సేవాధికార సంస్థ భరోసా యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్